మూడు రోజుల వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్ హాస్పిటల్కు చేరుకున్నారు. ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం స్క్రీన్ పైన. అంతకుముందు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా టూర్లో భాగంగా బద్వేల్, కడప, పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఈ మూడు జిల్లాల్లో, ఈ నాలుగు ప్రాంతాల్లోనూ మూడు రోజుల పర్యటనలో ఆయన పర్యటించబోతున్నారు. శనివారం అంటే ఈరోజు ఉదయం గన్నవరం నుంచి వైఎస్ఆర్ జిల్లాకు చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బద్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు ఆయన. గోపవరం మండలంలో ఏర్పాటు చేసిన సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమను ప్రారంభించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా గోపవరానికి చేరుకున్నారు. కడప రిమ్స్ హాస్పిటల్ ఆవరణలో ఆయన ఉన్నారు. కాసేపట్లో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అలాగే సైకియాట్రిక్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ ఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ను ఆయన ప్రారంభించబోతున్నారు. చూస్తూ ఉన్న దృశ్యాలు, సీఎం జగన్మోహన్ రెడ్డికి అధికారులు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, అలాగే శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రస్తుతం కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించబోతున్నారు కొన్ని క్షణాల్లో. దీంతో పాటు డాక్టర్ వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం రిమ్స్ ప్రాంగణంలోనే డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ బ్లాక్ను కూడా ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి. అనంతరం ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తారు ఆయన. ప్రస్తుతం ఆయనకు అధికారులు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, అనుశ్రీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే రిమ్స్ హాస్పిటల్లో 125 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క 125 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభిస్తారు. ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి యొక్క అభిమానులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కలతార స్వాగతం పలికారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తూ వారంతా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారంతా కూడా కలతార ధ్వనులతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. 230 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి యొక్క రిమ్స్ ఏదైతే దివంగత ముఖ్యమంత్రి కోసుకున్నటువంటి యొక్క రిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రత్యేకంగా 272 కోట్ల రూపాయలతో 452 బెడ్స్ కెపాసిటీతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సెకండ్లలోనే ప్రారంభించబోతున్నారు. మరోవైపు 40 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించినటువంటి 100 బెడ్స్ కెపాసిటీ గల యొక్క మానసిక వైద్యశాలను కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు. 107 కోట్లతో 100 పడకల క్యాన్సర్ హాస్పిటల్ కూడా మరికొద్ది నిమిషాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ప్రత్యేకించి యొక్క వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేకంగా స్పెషాలిటీ స్పెషలైజ్డ్ వింగ్స్ అనేవి ఈ హాస్పిటల్లో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఈ యొక్క హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించారు. తిరుపతి తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయలసీమకి సలమానికంగా ఈ యొక్క మెడికల్ హబ్ గా ఈ యొక్క ప్రారంభోత్సవం ద్వారా ప్రత్యేకించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాయలసీమ వాసులకు అందుబాటులోకి రాబోతోంది. కార్డియాలజీ విభాగంలోనూ, పీడియాట్రిక్స్ విభాగంలోనూ, న్యూరాలజీ విభాగంలో ప్లాస్టిక్ సర్జరీ. వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రస్తుతం కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. దీంతో పాటు డాక్టర్ వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ను ప్రారంభిస్తారు. అనంతరం రిమ్స్ ప్రాంగణంలోనే డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ బ్లాక్ను ప్రారంభిస్తారు. అనంతరం ఎల్వి ఆసుపత్రి కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తారు సీఎం. వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రస్తుతం కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. అనంతరం రిమ్స్ ప్రాంగణంలోనే డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ బ్లాక్ను ప్రారంభిస్తారు మరికొద్దిసేపట్లో. అనంతరం ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తారు. గోపవరం నుంచి కడపకు చేరుకున్న సీఎం జగన్ నేరుగా రిమ్స్ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. రిమ్స్ ఆవరణలో
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సైక్రియాట్రిక్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ ఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లను ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్లను ప్రారంభించబోతున్నారు మరికొద్దిసేపట్లో. ఇక వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా అప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్న విజువల్స్, ఆయన అక్కడికి చేరుకున్నారు. అక్కడ అధికారులు ఘన స్వాగతం పలుకుతున్నారు. అనంతరం రిమ్స్ ప్రాంగణంలోనే డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ బ్లాక్ను ప్రారంభిస్తారు ఆయన. అనంతరం ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించబోతున్నారు. ఇక 3 రోజుల పాటు సొంత జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా గోపవరం మండలంలో ఏర్పాటు చేసిన సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమను ప్రారంభించారు. అనంతరం గోపవరం నుంచి కడప చేరుకున్నారు. నేరుగా అక్కడి నుంచి రిమ్స్ హాస్పిటల్కు చేరుకున్నారు. రిమ్స్ ఆవరణలో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సైక్రియాట్రిక్స్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ ఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లను ప్రారంభిస్తారు సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా ఆయన రిమ్స్ హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దీనికి సంబంధించి, అండ్ ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ఇప్పుడు ఆల్రెడీ మనం సాక్షి స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ రిమ్స్ ఆసుపత్రిని సంబంధించిన ఇన్స్టిట్యూట్గా, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని కానీ, ఇంకా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ని కానీ ప్రారంభించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. మూర్తి హార్దిక్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించారు. మొత్తం 125 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి 452 బెడ్ కెపాసిటీ గల యొక్క డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను రాయలసీమ వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ అత్యాధునిక వైద్యంతో కూడినటువంటి సౌకర్యాలు, 7 సూపర్ స్పెషాలిటీ వింగ్స్ ద్వారా యొక్క రాయలసీమ వాసులకు అందుబాటులోకి రాబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్తు వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పాలనలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ రాయలసీమ వాసులకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. యూరాలజీ విభాగంలోనూ, నెఫ్రాలజీ విభాగం ఇటు ఏదైతే కార్డియాలజీ విభాగం సంబంధించి అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం రాయలసీమ వాసులకు ఈ రోజు నుంచి కూడా అందుబాటులోకి రాబోతుంది. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. దీంతో పాటు 100 బెడ్ కెపాసిటీ గల 40 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి మానసిక వైద్యానికి సంబంధించి మెంటల్ హాస్పిటల్ ను ఈ యొక్క ప్రాంగణంలోనే మరికొద్ది నిమిషాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించబోతూ ఉన్నారు. మరోవైపు క్యాన్సర్ హాస్పిటల్ కూడా 100 బెడ్ కెపాసిటీ గల 107 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి క్యాన్సర్ హాస్పిటల్ కూడా మరికొద్ది నిమిషాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన అనంతరం విభాగాలు, 7 స్పెషల్ విభాగాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చూడడానికి ఒక్కొక్క విభాగం కూడా లోపల పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ద్వారా ఈ యొక్క అత్యాధునిక వైద్యం అనేది ఈ రోజు నుంచి కూడా అందుబాటులోకి రాబోతుంది. ప్రధానంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పురుడుకు వస్తున్నటువంటి రిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలోనే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత ఖ్యాతిని సంపాదించి పెట్టేలా ఈ యొక్క అత్యాధునిక సౌకర్యాలను ఈ రోజు ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క సేవలు అందుబాటులో తీసుకురావడం ద్వారా రాయలసీమ జిల్లా వాసులతో పాటు ఇటు రాయలసీమ పక్క జిల్లా కోస్తాంధ్ర జిల్లాలో నెల్లూరు జిల్లాకు సంబంధించి, ఒంగోలు ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన వారికి కూడా అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులోకి రాబోతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో కూడా వారందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మానసికంగా ఇబ్బంది పడిన మెంటల్ హాస్పిటల్ ఇప్పటి వరకు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం ఈ యొక్క ప్రాంత వాసులు ఏదైనా సమస్య వచ్చినా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో వైజాగ్ నుంచి మాత్రమే వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రాయలసీమ వాసులకు ఈ యొక్క కడపలో నిర్మించినటువంటి 100 బెడ్స్ కెపాసిటీ గల ఈ యొక్క మెంటల్ హాస్పిటల్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.